దళితల వెన్నంటి ఉండే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోచారెడ్డి రాకేష్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ఆల్ ఇండియా యువజన కాంగ్రెస్ కార్యదర్శి లక్ష్మీకాంత్ ఆంధ్రప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పోచారెడ్డి రాకేష్ రెడ్డి పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ళ మండలంలో మంగళవారం పర్యటించారు. నరసాపురం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అంకెం సీతారాం యూత్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వారికి ఘన స్వాగతం పలికారు. రాకేష్ రెడ్డి మాట్లాడుతూ దళితుల వెనుకబడిన తరగతులు వెన్నంటి ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని దళితులపై దాడులు చాలా దారుణం అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన మూడు మాసాల్లో మనం చూసినట్లయితే మిత్రుడు సీతారాం చెప్పినట్టు రాష్ట్రంలో అధికార పార్టీ నాయకులు కానీ అధికార యంత్రాంగాన్ని సద్వినియోగం చేసుకుని ఎక్కడ పడితే అక్కడ ఏదైతే దళితులు ఓట్లు పెట్టుకొని అధికారంలోకి వచ్చినట్టు ఈ పార్టీ ఇవాళ దళితుల మీద చూపిస్తున్నట్టు వివక్ష చూస్తుంటే చాలా బాధాకరం. ఎందుకంటే అనేక చోట్ల దళితుల పట్ల వివక్ష చూపించి దళితులపై వైసీపీ నాయకులు పోలీసులు అన్నదండంతో దాడి చేస్తున్నారంటే ఇంతకంటే సిగ్గుచేటు ఇంకోటి లేదని కూడా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తున్నాం. ఏమాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా దళితుల పట్ల దళితుల వర్గానికి దళిత హక్కుల కోసం పోరాటం చేస్తూనే ఉంటారు. దళితులకు అండగా ఉండే ఏకైక పార్టీ భారతదేశంలో ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా ఏ పార్టీ కాదని కూడా ఈ దళిత సోదరులందరికీ కూడా వినిపించేస్తున్నా. ఖచ్చితంగా దళిత సోదరులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. మేమంతా ఉన్నామని తెలియజేయడానికే ఇవాళ మీ తరపున మేము పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీకు ఎటువంటి అన్యాయం జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీ మీతో ఉంది అని కూడా మరొకసారి ఘంటాపథంగా చెప్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! వెంటనే ఖండించాలి దళితులపై దాడిని, వెంటనే ఖండించాలి దళితులపై దాడిని, వెంటనే ఖండించాలి దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దోషుల్ని శిక్షించాలి, దళితులపై దాడిని వెంటనే ఖండించాలి దళితులపై దాడిని.